ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార వ్యవహారాలన్నీ కూడాను ఒక ఘాట్లో పడతాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు వివాహ శుభకార్యాలు అందుకు సంబంధించిన వ్యవహారాలు దానికి సంబంధించిన తేదీలు అవన్నీ నిర్ణయించుకుంటారు ప్రతి విషయం కూడాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల సెల్ ఫోన్లకి వాట్సాప్లకి పరిమి పరిమితం అవుతుంది మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది రండి అని చెప్పని పిలిచే వాళ్ళే అవుతారు అదే ఉంటే వాట్సాప్ మెసేజ్ ఈ రకంగా మన సాంప్రదాయాలు చట్టుబడలయ్యే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఒక్కరిగతి పడుతుంది అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే కనీసం బంధువులకి స్నేహితులకైనా ముఖ్యమైన వాళ్ళకి ఇంటికెళ్ళి చెప్పాలి కదా అలాంటివన్నీ ఎప్పుడూ పోయాయి ఇప్పుడు దాని గురించి చర్చించేది ఉంది అని అడిగిన వాళ్ళని ఎగతాల్ చేస్తారు అదే గోడంలో నూతన వ్యాపార వ్యవహారాలు ప్రభుత్వపరమైనటువంటి లైసెన్సులు లీజులు కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు ఇవి లాభిస్తాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను స్వయం శక్తిని నమ్ముకుంటారు పలుకుబడి దుర్వినియోగం చేయరు పిల్లల విషయంలో కూడా మినహాయింపు లేకుండా వాళ్ళకు ముందు చదువు వచ్చేటువంటి వ్యవహారాల్ని నేర్పిస్తారు నేను సంపాదించిన ఆస్తి గురించి కాదురా అది వాళ్ళంటే పోతుంది కూర్చోతుంటే కొండలైనా తరిగిపోతాయి మీకు ఒక యోగ్యత అయినది ఉంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా గౌరవించబడతారు మీకు తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముక్కా చెక్కా ఎక్కడికి పోదు అని చక్కగా ఉద్బోధిస్తారు మీరు పాతకాలం సాంప్రదాయాల్ని అనుసరిస్తూ మీరు చెప్పినటువంటి ఉపస ఉప మీరు చెప్పినటువంటి ఉపహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తారు మంచి ఫలితాలని చూడాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు గతించిపోయినటువంటి పెద్దల పేరు మీద అన్నదానాలు విద్యాదానాలు ఈ నీళ్ల పప్పులు వేయించడం గోవులకు ఆహారం పెట్టడం గోసేవ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు దీక్షా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా ఉంటాయి పది రోజు సిద్ధ గంధంతో మహాదేత పుడితో సుగంధ సిద్ధ గంధాక్షతతో మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని పూజించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ సుగంధ సిద్ధ గంధాక్షతలు అంటే ఇవి ఎంతో శక్తివంతమైనవి కర్ణుడు నాగాస్త్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ సుగంధ సిద్ధ గంధాక్షతతోటి పూజించాడు అర్జునుడు బాసుపతాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ సుగంధ సిద్ధ గంధాక్షరతో పూజించాడు మనకి యుగోగాలుగా తరతరగా వస్తున్నటువంటి మన యొక్క హైందవ ధర్మం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మంచివి కొన్ని చెడ్డవి అని నిర్దేశిస్తుంది ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని ఆ రకమైనటువంటి విద్యని ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ని విజ్ఞాన పరంపరని అందించినటువంటి మన మహర్షి బృందం సర్వదా చిరస్మరణీయం వాళ్ళు చేసినటువంటి ఉపకారానికి వాళ్ళు ఆచరించినటువంటి విధానాలకి మనం ఏం చేసినా కానీ ఆ రుణం తీరదు